ಅಗತ್ಯ ಪ್ರಭಾವ ಸಜ್ಜನಗಳು ಹಂಚಿ ಪ್ರಭು ನಿರಾಜನೆ ಸಂಬಂಧ ಸುಂದರ ಜನಾಂಗ ಪ್ರಭಾವ ಜೀವ ಶ್ರಮಾಲು ಕೂಡಿ ప్రభు నేను కొడుకును ఆరాధించాలని నా పట్ల మీరు కలిగిన గొప్ప ప్రణాళిక పట్ల వందనాలు చేస్తున్నాను తండ్రి. ప్రభు ఆరాధన ద్వారా నాతో మాట్లాడిన మాటలు పట్టి వందనాలు చేస్తున్నాను తండ్రి. మన తండ్రి నా జీవితంలో ప్రభు పాపంలో శాపంలో పడిన సమయంలో ప్రభావ నా పాపాన్ని బట్టి నా యొక్క ప్రభావం పట్టి ప్రభావాన్ని నశించి మరణించి ప్రభు నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఉన్నాను. ప్రభు నా యొక్క చీకటి ప్రభావం నరకంలో చీకటిగా ఉన్నాడు, నరకంలో చీకటిగా ఉన్న బిల్లు ప్రభావ నేను పడవలసిన పరిస్థితుల్లో ఉన్నాను. కానీ ప్రభావాన్ని రక్షించడానికి ప్రభావాన్ని ఆశ్చర్యాన్ని వెలుగు ప్రభా నా పేరు ప్రకాశింప చేసి ప్రభావ నా కొరకు పర్వగా ఉన్న తండ్రి ఈ లోకానికి వచ్చి నా కొరకు మీరు పొందిన ప్రభా శ్రమను బట్టి వందనాలు చేస్తున్నాను తండ్రి. ప్రభా నా కొరకు ప్రభా నా పాపం కొరకు ప్రభావం శిలో మారిపోయిన ఎంతో గొప్ప శ్రమను అనుభవించి ప్రభా యొక్క ఘోర అంధకారం నుండి ఘోర మరణం నుండి ఘోర నరకం నుంచి ప్రభావం తప్పించి పర్లోక రాజ్యానికి ప్రభావం నన్ను ఆశ్రయం చేసిన ప్రేమను బట్టి వందనాలు చేస్తున్నాను తండ్రి. అంతేకాదండి ప్రభావం మీరు తిరిగి వస్తారని ప్రభా మమ్మల్ని ప్రభానికి రాజ్యానికి వాసం చేస్తారని గొప్ప శుభ్రమైన నిరీక్షణ నాకు ఇచ్చిన మీ ప్రేమను బట్టి వందనాలు చేస్తూ నా జీవితంలో ప్రభు ఎంతో గొప్ప కార్యాలను అద్భుతాలు చేసిన నా దేవునికి ఏమనిపించగలండి ఏమనిపించలేము అనే కొద్ది స్థుతి ఆరాధన యేసుక్రీస్తు అర్పించి ఆరాధిస్తున్నాను వీటండి. పాపంలో శాపంలో నన్ను జ్ఞాపకం చేసుకొని అపారమైన ఎలుగులకు నన్ను ప్రవేశపెట్టినందుకు నీకు ఎన్నో చెల్లించుకున్నాను. ఎంత చేసి నా దేవునికి నేను ఏమివ్వగలను, ఏమివ్వలేని ప్రభా ఎంత సూచించినా నేను నీకు రుణాస్తరాన్ని ఏమి లేదంటే దాన్ని నా కొద్ది స్థుతి ఆరాధన నీ బంగారు పాదంకి సమర్పించుకుంటాను తండ్రి. ప్రేమంతటిని బట్టి వందనము స్తోత్రము చెల్లించుకుంటూ ఇంత గొప్ప ధన్యత ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చిన నా యేసుక్రీస్తు వారికి నేనేమి ఇవ్వగలను ప్రభా, ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్రం చేయబోని నా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి బంగారు పాదములపై సమర్పించుకున్నాను తండ్రి. నిజమే ప్రభా యుగ సంబంధమైన దేవత కలిగించిన గుడ్డి చట్టాన్ని బట్టి గుడ్డి దానిగా లోకంలో జీవించి అన్ని తిన్నరకానికి వెళ్ళడం నీకు ఏమాత్రం ఇష్టం కనుక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నేను పక్కకి శిలువలో చెల్లించిన గొప్ప ప్రయాణం నేను గుర్తించి ఆరాధిస్తున్నా. కార్జున మూల్యమైన నిలువతుడి రక్షణను కడిగి నన్ను పరిశుద్ధపరిచి నిజముగా ముక్తి సేవలను ప్రచురణ చేయను దేవాలయపడుతూ వినూతమైన ఏర్పాటును బట్టి నిర్వహిస్తున్నాము. నిజముగా అనుకున్నానికి నేను చెంది కేవలం మీది నీ కృపేమైనా నీ కృపకెళ్ళి గొప్ప కార్యం నా జీవితంలో నా ప్రభుకి నీ ప్రకటన చేతబట్టుకొని నా స్థుతి ఆరాధన నా ప్రభుత్వ ఆరక్షకుని నా ప్రకటన మహిమలో నామంలో సమర్పిస్తున్నాను తండ్రి. మీరు లోకంలోకి వచ్చారు అందు బట్టి మీకు ఎలాంటి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేనైతే నిన్ను ప్రేమించలేదు ప్రభా, వెలుగును ప్రేమించలేదు.
విడిగా చేసుకున్న విధానం టైంకి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభావానికి మాత్రమే కాదు కానీ సూర్యుడైన చంద్రుడైన ఆకర్లేని ఆ యొక్క రాజ్యం వెలుగు రాజ్యంలో ప్రభా యుగ యుగంలో నీతో జీవించడానికి ప్రభా నీ లోకంలో సిద్ధపరుస్తున్నాను. నీ ప్రేమంతటికై నేను ఏం చెల్లించలేను దాన్ని కొద్ది స్థుతి ఆరాధన ఏసయ్య బంగారు పాదాలకి అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. గొప్ప సమయం బట్టి స్తుతిస్తున్నాను కనపరుస్తున్నాను తండ్రి. సింహాసన ఆశీర్దైన మా దేవ నిమిచ్చిన గొప్ప రక్షణకై స్తుతిస్తున్నాను. అయోధ్యని కనపరచడానికి ఏమాత్రం కూడా నాకు యోగ్యత లేదు తండ్రి. అయితే మీరు నన్ను ప్రేమించారు, మీకు ఆచరిస్తున్నారు అయ్యా తండ్రి. 2 కొరింథీ 4:4 ప్రకారం ఏక సంబంధమైన దేవత అవిశ్వాసులను మనోనేత్రము గుడ్డితనం కలిగి చేసిందని అవునాయన నేను గుడ్డితానిగా ఉన్నాను, ఒకప్పుడు గరిపలేదు ఉన్నాను, చీకటిలో ఉన్నాను, చీకటినే ప్రేమిస్తున్నాను, చీకటి క్రియలే చేస్తూ వచ్చాను తండ్రి. అయ్యా నాయన దేవుని గురించిన జ్ఞానం కొంచెం కూడా లేదు తండ్రి. నాయన నా ఎదుటి నా మార్గం చక్కగా ఉందని యోచించి చివరికి అది నిజమానానికి గురవుతుందని గ్రహింపలేకుండా నేను బాగానే ఉన్నాననుకుని గ్రహించలేదు అనుకున్నాను. అయితే ప్రభువా ఈ ప్రభు నీ వాక్యం ద్వారా సరిచేసావు, ఆచారం మీ జ్ఞానంలోకి నడిపించారు తండ్రి. ఏ దేవా మీకు మాట నా కొరకు ఈ గురువుగా మీరు పంపించారు ప్రభువా. నాయన ఆ ప్రియుడు నా కొరకు ఎంతగానో ప్రభువా నాయన వదిలి తేపడి మరి పిలవాలి బొచ్చు కత్తిరించడానికి మరి పిల్లలు మౌనకు నటులు నా కొరకు నిర్వహించిన వారే ప్రభు. అయ్యా తండ్రి సురూపమైన సంస్థలు అడిగా వ్యసనాలు అంతటిగా వేదన అనిపించిన వాడిని నాకొరికి ప్రభు. అయ్యా తండ్రి నిర్బంధమ స్నేహ శిక్ష సమస్తాన్ని భరిస్తూ చేతండి. ఎంత గొప్ప ప్రేమ ఎవరు చూపిస్తారు ఈ లోకంలో తండ్రి. ఎవరు చూపించిన ఉన్నతమైన ఈ ప్రేమకి అయ్యా మీ త్యాగులకి సాయి ఇప్పుడు ఆరాధిస్తున్నారు తండ్రి. అయ్యా అంతే మాత్రమే కాదండి నన్ను నీతి మంత్రాలుగా చేయటం నన్ను సజీవుడిగా తిరిగి లేచిన నా ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభు నాయకుడికి సజీవుడిగా లేచి నిరంతరం మళ్ళీ శుద్ధీకరణ చెప్పిన ప్రధాన యాజకుడిగా విజ్ఞాపనకర్తగా నా కొరకే నా ప్రభువాడిని స్తుతిస్తున్నాను గర్భరిస్తున్నాను తండ్రి. నిజంగా నా క్రియలు నా సరిగా లేనప్పుడు దైవకృత పాత్రను నన్ను మీరు రక్షించిన విధానం నుంచి ఎంత గొప్ప ప్రేమ ఆయన చూపించడానికి ముందుగా చిందిస్తుంటాను తండ్రి. అంత మాత్రమే కాదు మహిళల రాజ్యం కొరకు నాయన సూర్యుడు చంద్రుడు ఎవరు అవసరం లేని గొప్ప వెలుగు ఆ వెలుగులోకి నడిపించినట్టు నాయన ఆ వెలుగుతో నింపబడ్డాను ప్రభు. నన్ను గులాబంలో నీ సహవాసంలో నీ పరిశుద్ధులు ప్రభు పరిశుద్ధ లేఖకి నాకు ఇచ్చి నన్ను సరి చేస్తూ ఆదరిస్తూ హెచ్చరిస్తూ బలపరుస్తున్నా ప్రభు. నేను ప్రభు అంత మాత్రమే అది సజీవంగా ఉన్న నీ పరిశుద్ధ రక్తం బట్టి కూడా స్తుతిస్తున్నాను తండ్రి. మరి రక్తం స్నేహం బట్టి స్తుతిస్తున్నాను అయ్యా. మరొకసారి నా జీవితాన్ని నేను పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన శుద్ధుడి బట్టి వందనాలు ఎన్ని వేలు చేస్తున్నా ప్రభుకి నేను అర్పించలేక నా వీటి నలీమ పొందుకుంటా నా ఉదయపూర్వమైన స్థుతి అర్పణ ఆ రక్షకుడి మోచుకునే నేస్తున్నాములో అర్పించి ఆరాధిస్తున్నా తండ్రి. నీ పాద సన్నిధిలో ప్రభా నీకు ఈ బంగారు పాదాలపై నా కొద్ది స్థుతి ఆరాధన నీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రజలను చేయ నిమిత్తం రాజులనే ఆర్థిక సమూహం పరిశుద్ధ జన్మ
ప్రభువును నీ సొత్తైన ప్రజలలోకి తీసుకొచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి, ఏ మంచి లేని నా జీవితం ప్రభువా, మీరించి ప్రేమించి రక్షించినందుకు మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. నా తండ్రి, మీరు నా కొరకు సర్వనామాలు కలుగు చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఆ బలియాగం ద్వారానే నా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ ఏర్పాటులో విపత ఉద్దేశంలో మీ మహిమ కలిగిన సంఘంలోకి నడిపిస్తూ వచ్చిన కృపంతటికై వందనాలు. నా తండ్రి, ఇద్దరు ఇద్దరు జన్మ నుంచి ప్రభా మీ దాసులను బట్టి మీ నాతో మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఉపక ప్రభా మీ మాటలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నారు. మమ్మల్ని మీరు హెచ్చరించి సరిచేసేదానికై మీరు ఇస్తున్న బలమైన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నా మా ప్రియమైన తండ్రి. గత మాసములనే కాపాడి మరి ఒక మాసంలో ప్రభా నూతన ప్రభు దినములో ప్రవేశపెట్టి నాయన తండ్రి అనే ఆ రక్త నివర్తను అనుగ్రహించుకున్నందుకు తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘముగా మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ బుద్ధి నా స్తుతి ఆరాధన నా ప్రభువు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన గంభీరమైన నామములు స్తుతించి అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. జీవితం రక్షణ జీవాధిపతి నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామం బట్టి ప్రభా నీకు ఉన్నములు స్తోత్రములు చేస్తున్నాను. నా తండ్రి, అంతకర సంబంధమైన జీవితంలో ప్రభుని ఉన్నప్పుడు తండ్రి చీకలేని ప్రభుగా ఎవరు చెప్పలేదు ప్రభా. నా తండ్రి, లోకంలో తండ్రి నేను నా యొక్క ఇష్టానుసారంలో తండ్రి నేను కూర్చున్నప్పుడు ప్రభా ఈ లోకము మంచిది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు తండ్రి. ప్రభా అంధకార సంబంధమైన జీవితంలో లోకంలో పాపంలో కూడా తండ్రి నా యొక్క ఇష్టానుసారంలో తండ్రి నేను ఉన్నప్పుడు తండ్రి ఎవరు కూడా ప్రభువును ఆదరించలేదు, ఎవరు కూడా నన్ను ప్రేమించలేదు. ఈ యొక్క జీవితం మంచిది కాదులే కానీ ఈ యొక్క పద్ధతి మంచిది కాదని ప్రభా నాకు ఎవరు కూడా చెప్పలేదు తండ్రి. అంతేకాదు తండ్రి, ఒకప్పుడు ప్రభునే మరణానికి ప్రభునే సమీపంగా లేదు శీతకంగా లేదు అలాంటి సమయంలో కూడా తండ్రి నీవు ప్రభువ నీ ప్రేమ చేత నీ కృప చేత తండ్రి ఆ శీతకంగా నన్ను ఆ మరణానికి సమీపంలో నన్ను ప్రభువ రచించిన విధానాన్ని బట్టి వందల స్తోత్రాలు తెలుస్తున్నా. అంతేకాకుండా దేవా రచించిన నాటి నుండి ఈ నాటి వరకు ప్రభా నీ కృప చేత నీ ఇచ్చిన రక్షణ చేత ప్రభా నన్ను తండ్రి దినదినము అనుదినము చేత అనుదినము ప్రభా నీ కృప చేత నీ ప్రేమ చేత ప్రభా నన్ను తండ్రి నింపుతూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి వందల స్తోత్రములు చేస్తున్నాను. అంతేకాకుండా తండ్రి రక్షణ పొందినా కూడా లోకం అనే పాపం వరకు తండ్రి మరలా మరలి జారిపోవ ప్రభా తండ్రి నువ్వు నాకు సంఘాలు ఇచ్చినావు సహవాసాలు ఇచ్చినావు నీకు పరిశుద్ధమైన నగరాల్లో తండ్రి నీ బిడ్డలతో కలిసి ప్రభా నిన్ను ఆరాధించి నిన్ను పూజించడం తండ్రి నువ్వు ఇంట్లో కొన్ని సహవాసాన్ని బట్టి వదనమ్మ స్తోత్రంలో చెల్లిస్తూ తండ్రి ఇంతగా ప్రభా నన్ను ప్రేమించిన దేవునికి నేను ఏమో ఎవరైనా ప్రభా నా స్థుతి నా ఆరాధన నీకే సమర్పించుకుంటా తండ్రి. ఆమేన్.
చీకటిలో మురికిలో తండ్రి
నేను తిరిగిలాడుతుండగా దేవా, తెలిసి తెలియక ప్రభువా లోకంలో ఉంటుండగా దేవా, పరలోకంలో నీ ఉండి భూలోకంలో నా వైపు తీసుకోండి. ఆ పాప బ్రతికిని, ఆ నీచ్య బ్రతికిని నువ్వు మార్చాలని దేవా. ఆ శిలువ మృగం మీద తండ్రి, నా తండ్రి నిన్ను కొరడాలతో కొట్టబడి తండ్రి శిలువ మృగం మీద కర్శించినయ్యా. నీ యొక్క రక్తంతో మా ప్రతి పాపం కడగాలని నువ్వు ఇష్టపడేది పొందనాల స్తోత్రాలు. ఎవరు ఎతకలేదు, రక్షించలేదు, పోషించలేదు, కానీ దేవా నీవు నన్ను వెతికి రక్షించి పోషించి ఇంత గొప్ప రక్షించారు దేవా. ఉన్నారు నాలో ఉన్న పాపాన్ని తూరుకి పడమని ఎంత దూరమో నన్ను దూరపరిచినందుకు వందనాల స్తోత్రాలు. ఇంత గొప్ప రక్షణ సామాన్యులు ఇచ్చిన దేవుడికి నేను ఏమివ్వగలను? నా ఇరిగి నరిగిన హృదయముతో నా ఒక కొచ్చి స్తుతి ఆరాధన నీ బంగారమైన పాదాలకే సమర్పిస్తున్నాను తండ్రి. దానంతటిని బట్టి స్తోత్రములు. నా జీవితంలో సర్వము సమస్తమైన దేవుడుగా, నన్ను నడిపిస్తున్న దేవుడుగా, నన్ను బలపరుస్తున్న దేవుడుగా, సహాయపడుతున్న దేవుడుగా, మా ప్రియమైతే నీవు ఆనందింపజేయుచున్న దేవుడుగా, నీ ఉపకరాత్మను కుమరిస్తున్న దేవుడుగా తండ్రి, వ్యక్తిగత జీవితంలో అయితే మీ కుటుంబ జీవితంలో అయితే మీ సంఘ జీవితంలో అయితే మీ నీ విశ్వాసతను అనుదినము నూతనంగా కనుపరుస్తున్న విధానం అంతటిని బట్టి నీకు ఎంత వందనాలైనా. నువ్వు చేసిన మేలుకి మహోపకారులకి ఏమి కాదు తండ్రి. నీవు ఇచ్చిన రక్షణ పాత్ర చేతి పట్టుకొని నా కృతజ్ఞత ఆరాధన యేసు ప్రభు నామంలో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.